అందరికీ నమస్కారం. మా కేకేటీవీ సూచి ప్రేక్షకులకు అందరికీ మరి మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకేటీవీలో మా మేము చెప్పిన ఒగ్గు కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వాటి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళే దేవుని గంట ఏ విధంగా భక్తి చూడు కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్క అతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకేటీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్లు గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు. పనిపాడలు కట్టము సిద్ధం చేస్తారన్నారు. నాడు గారి పుల్ల బుధం పెట్టిండ్రు. గారి పుల్లనైనా బుధం అందు పెట్టినాడు. Thank you.
ఈనాడు బాబు మా చెల్లెమో గోడు అయితే ఆ వకీల్ని కట్టిరాకపోరా బాబు, ఆ వకీల్ను కట్టి వస్తున్నాడు అప్పుడు ఉగ్రసేన రాజుకు. అయ్యో బిడ్డకింత పాప కారణానే మీ అమ్మ కుదుడు వచ్చిపోయే తోలను ఇల్లు కట్టి వస్తానని రెండు రెక్కలు వచ్చినాడా, రెండు రెక్కలు వచ్చినాడా పాప కారణం కాదు బిడ్డ వచ్చిపోయే తోలు నా వకీలు కట్టి వస్తానని తెచ్చిన దూడు తీసుకుల పుల్ల పట్టుకోరేదన దందలను కాటాల వేడికి వచ్చినాడే. అయ్యారా పెద్దారా మావా మాకు దూడు ఇక్కడ నా భార్య దూడు ఇక్కడ కాటం వేరు అన్నారమ్మ, ఇల్ల గచ్చేవారికి ఇంటికాడ పని పేరు పేర సిద్ధ చేస్తూ ఉన్నారేమో. గోవింద గోవింద అని చేపాన తీసిన పేడలో పెట్టిరు గనక శుభా నిరంజనము పెట్టి నేనుగా మరి కట్నాలు పెట్టినప్పుడు
అరే పిల్లగాడు చూడు, అరే ఉగ్ర సేర ఆరాధ గంగ పేరు వేడు, కొత్త గుండె నీళ్ళు పట్టుకొని వచ్చింది పట్టణం పేరుకి వచ్చినప్పుడు ఒక సుట్టి రెండు ఒక రంధ్రం చేసి రెండు సుట్టి రెండు రంధ్రాలు చేసిన అనుకునేటప్పుడు ఇక్కడ ఉండొచ్చు రోగిల పేరుకి పోదామని గంగ పేరుకి వచ్చిరు స్నానం చేసిరు. ఈ అల్లుండ దుఃఖం రేపు ఉండబోదు, రేపు ఉన్న దుఃఖం ఎందుకు ఉండబోదు, అది బస్తాల ఉన్న దుఃఖం బస్తాల ఉండవద్దు. మరి తడిపేరు స్నానం చేసి రోగిల పేరుకి వచ్చింది ఇక్కడ సీర రాదు. మరి తెలిసిన పెద్దలు జ్యోతులు ముట్టించినప్పుడు దండం పెట్టుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మనిషి ఆగుతారు అయ్యా, నడకాగినప్పుడు మనిషి ఆగవరు. తిన్నది మన్ను ఒక వ్యక్తిని అన్నామని మూడు వద్దల పచ్చి పెట్టి మూడు రెండు ఐదు వద్దల పచ్చి పెట్టి ఐదు వందల నాలుగు తొమ్మిది వద్దల దినం ముట్టించారు కనుక చిన్న కర్మ పదకొండు వద్దల పెద్ద కర్మ కనుక ఉగ్రశీల మహారాజు అరే పేరు గీదారా పండుగ వస్తారు అన్నం తింటారు వెళ్ళిపోతారు. పండుగ తెల్లారు ఎండుగా అన్నారు ఎవరింటికి వాళ్ళు అన్నం తిని మాట మాట తిని పోటీ తలక లాస్ట్ కొత్త లాస్ట్ వాళ్ళు పని వాళ్ళు ఎవరింటికి వాళ్ళు పోతారు కంటే చిన్న బిడ్డలు గుణవంతురాలు గుణ సుందర దేవి పోరికి బాగానే రాస్తున్నట్టు గున్న గున్నగా బాల గున్నమా మీరులేరా
బాబు నాకు నేను డబ్బు డబ్బులు అంత జాయిన్ అయినప్పుడు నేను పెద్ద ఎరిగినంటే అవి పేరు నేను పెద్ద మనుషులు అంటే కుక్కునోడి కుడుకలే అని గెలుకలు కట్టండి గట్టగానే బిడ్డ పెద్ద పెరిగిందా నువ్వు ఒక్క మాట అంటే అయిపోవాలి అది కూడా పొరపాటే అంతేనా నువ్వు పెద్ద ఎరిగినావు బిడ్డ అమ్మ నాకు పోరడు కావాలిపో ఓ పోరిగ నువ్వే పోరి అవుతుంది నీకెందుకే పోరడు నువ్వు దొరికి తోవాడు మూసుకుంటూ తెరిచాడే వాళ్ళైతే వాడేం తోవ పడతాడు చేతిలో వస్తున్న మోకానికి ఎక్కువరా పౌడరా పౌడర్ నాకు ఇట్లా గుండ్రంగా ఉంటది మధ్యలో పొక్కు ఉంటది అది కావాలి అక్కడ కొనిస్తా ఎక్కడ ఉదురాల కాదు నేను నా బిడ్డకు కావాల్సింది ఎక్కడ తెలుసా అక్కడ కొనిస్తా ఎక్కడ అంటే కేశపట్నం బంగారు పల్లన మన తోలు పని కాదు బంగారు పల్లెన మొక్కలు గిరిక మొక్కలు బిడ్డ ఎందుకు రోజుకో 10,000 ఓ పులి బాడి సంపాదిస్తాను ఇంకా మొక్కాలి ఏమి వేసిన ఇలా ఏమేయాలి అన్నమే అన్న వేసిన అన్న వేసినవా మీ అమ్మ తొక్కి మా అమ్మ తొక్క అంటే అన్ని అంటే నిమ్మకాయ తొక్క వేసిన వాళ్ళమ్మ తొక్క అంటే మాడకాయ తొక్క వేసిన వాళ్ళ అమ్మ దగ్గర మురిగిపోయింది నరాలి నరాలే సార్ ఎందుకో సరే పర్వాలే ఉగ్రసేన మహారాజు బిడ్డనే తువ్వనన్నది బిత్తనన్నాడు పైసా గుంజుకున్నాయా ఇవ్వాలి ఇవ్వాలి కావాలా
మరి అక్కడ వడ్డబండి వెనుక నియమిస్తాను నువ్వు పోవాలి తలరాత్ మార్చుకోవాలి బిడ్డరాలా వడ్డబండి వెనుక నియమిస్తాను నువ్వు మన పల్లెల్లో తీసుకుపోతే బిడ్డరా మరి ఎట్టబండి వెనుక నేను మీ తోటి పడక చెల్లె చదువుకోవాలి చెల్లెడు మాత్రమే బల్లల చేయి చేసి రమ్మంటే ఎందుకురా చెల్లె చిచ్చిపోతుంది అదే చెల్లె చిచ్చిపోతే బాధ్యత బండే ఆయమ్మ ఉంటది నన్ను సార్ కొడుతుంది నేను పోతాపో అక్కలతోటి బల్లల్లో పోవాలి బిడ్డ నేను పోతా పెద్దక్క చిన్నక్క అక్కడారా నీతో నేను వద్దా పోతాను రేవు పోతాను బామారి నాకెరిగే మాతో రద్దుపో ఎందుకు నేను వస్తా మళ్ళీ సారు కొడుతు మళ్ళీ సారు కొట్టి సారసంగా చూసుకుంటా కానీ నీతో వస్తా సరే నువ్వు వస్తావా మరి రమ్మని చూడవమ్మ మగరాశల నింబడి పెట్టుకోని చూడవమ్మ మరి ముగ్గుర వాడలు వేడలే ఉండలా వెళ్ళ వేడలే ఉండదు మాకు కొడుకులు లేరు పోలాడే నాకైతే డౌటే సారు చూస్తా మొత్తం ఇప్తా మరి మొత్తం ఇప్తా మరి మా తల్లి నీలవతి గారు మన కొడుకులు లేని ప్రభావం వెళ్ళి కొడుకు మొగ బట్టలు వేసి సాదుకుంటాను గట్లనా ఏమో నాకైతే డౌట్ అనిపిస్తుంది సారు నా సారి గారే సారి గారు సారి గారు
నాన్నగారు కాదు సారు సారు నీ పందులైతే కట్టేవు ఏంది పందులైతే కట్టే గుర్రే గుర్రాలు అంటే గుర్రానికి ఇక్కడేవో పోవడా పిల్లే అక్క నువ్వు ఏడవకు సారు పేరు అంజయ్ సారు ఏం పేరు అంజయ్ సారు అంజయ్ సారు సారి గుడ్లు పెద్దలు సారి గుడ్లు చూడు అత్తత్తని నాయసోడు గుడ్లు సారి గుడ్లు పెద్దలు ఉన్నాయి కాని గుడ్లు కాని గుడ్ల నువ్వు మూసుకోరా కానీ ఏంటి గుడ్లు ఇదిగో 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 అరే గుడ్లు మూసుకుంటే ఓ సారి గుడ్లు వీకి వారి గడ్డేసి కవరిద్దా సారు ఏందేమంటావు వారికి ఎవడిచ్చిండవు గరి వారికి ఎవడిస్తాం పుత్తాలు తింటారే సార్ చదువుకుంటానికి పుత్తాలు తింటారే వాడు ఎంత ఉంటుంది చదువు చెప్తా అయిపోయా నాకు అర్థం అయిపోయా అక్క ఓ సార్ కర్రే ఉన్నాడు చంద్రబాబు వచ్చింది భూపాల్ వెళ్ళి పోతే రెండేళ్ళు అడే పోతాడు లక్షలు సంపాదిస్తాడు నేను సంపాదించలేదు అంటాడు అట్లా కాదు చెప్పుకుంటే పెద్ద రకం కాదు బండి కొనుక్కొని నెల రోజులు వేసుకొస్తాడు పాత బండి ఇవ్వాలంటే మా అన్న కొడుకు ఇచ్చి కొత్త బండి ఇవ్వాలి అన్న కొడుకు ఇస్తాడా నేను కొత్త బండి కొనుక్కొని మా అన్నకే ఇవ్వలేదు నేను నాలుగు రోజులు అడకత్తుకున్నావా వాడి పైసలు వెళ్ళలేదు నువ్వే ఉంచుకో పాపారు అంజయ్ సార్ మీరుంటే కూతురు కొట్ల మీరుంటే మీ చెల్లి మీ చెల్లెలు చదువురారు మీరు వెళ్ళిపోయినా నాలుగదు సార్ చదువు చెప్తాడు సార్ ఎట్లా చూస్తాను చదువు చెప్తాడు కొడుకు అత్తని కొడుకోవడానికి వచ్చిన కార్యపడు బండి చదువుతాను కింద కనబోతాను నువ్వు అట్లా కొట్టావు అనుకో నువ్వు అట్లా కొట్టావు అనుకో నీ దానిలో పోతా నీ దానిలో సార్ చెప్పు సార్ ముందు ఇచ్చే ట్రైనింగ్ ఇది ట్రైనింగ్ అంటే అమ్మ శిక్షణ సిట్ డౌన్ అంటే కూర్చోమన్నట్టు సిట్ డౌన్ అంటే కూర్చోమన్నట్టు స్టాండ్ అప్ అంటే లిమ్మన్నట్టు సరే సార్ చెప్తా సిట్ డౌన్ సిట్ డౌన్ అంటే కూర్చోమన్నట్టు స్టాండ్ అప్ అంటే మళ్ళీ ఏమన్నట్టు లే కూర్చో పలకా ఉందా లేదు సార్ పలకేమైంది ఇంకో పలక కొనిచ్చింది మా బాబా మా అయ్య కొనిచ్చిండు మా అక్కే పరిగిందో మా అయ్య పరిగిందో నేనే పరిగిందో అంత పిచ్చలు పిచ్చలైంది సార్ నువ్వు బట్టలు వేసుకున్నారు మొత్తం ఇచ్చేది ఎవరు ఉంటారు ఇక అందరు లేచిపోతారు బల్పం ఉందా లేదు సార్ బల్పం ఏమైంది రాంగ్ అత్తన్న సార్ తీర్థాల బెండ్ అనుకోని తినకుండా వచ్చేసారు ఇయ్య తినకుండా వచ్చినాక కటపడి పోయినా నేనకి కొంపల్లో అనుకున్నారు తెల్లగా ఉన్నదని శుద్ధ శుద్ధ తవ్వుకొని వచ్చి ఏ ముగ్గులు అది గొప్ప బల్పంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.